అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి మొక్కజొన్నలో సూక్ష్మ పోషక లోపాలు, సవరణ మార్గాలు. చెరుకులో నూతన రకాలు, గుణగణాలు. ఇంకా జైకిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ పంటలకు సాధారణంగా చీడపీడల సమస్య తక్కువే గాని ఈ సీజన్లో ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. పంటలకు సూక్ష్మ పరిమాణంలోనే అవసరమైనా ఇవి లోపిస్తే మాత్రం దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సూక్ష్మ పోషక లోపాలను రైతులు గుర్తించలేక తెగుళ్లుగా పొరబడి రకరకాల రసాయన మందులను పిచికారీ చేస్తుంటారు. ప్రధానంగా యాసంగి మొక్కజొన్నలో జింక్, ఐరన్, బోరాన్ ధాతులోపాలు కనిపిస్తూ ఉంటాయి. సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల ప్రధాన పోషకాలు కూడా పంటలకు అందుబాటులోకి రావు. ఇప్పుడుండే చలి వాతావరణంలో మొక్కలు వేర్ల నుంచి పోషకాలను పూర్తి స్థాయిలో గ్రహించుకోలేవు. దీని కారణంగా మొక్కల్లో పెరుగుదల మందగించి పోషక లోపాలు బహిర్గతమవుతాయి. రబీ మొక్కజొన్నలో కనిపించే సూక్ష్మ పోషక లోపాలు, సవరణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత ద్వితీయ మరియు సూక్ష్మ పోషక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం మొక్కజొన్న, వరి తర్వాత మనకి రబీలో మన రాష్ట్రంలో ప్రధాన పంట. ఇది దాదాపుగా ఒక 14 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. ఈ మొక్కజొన్న మనకి ప్రధానంగా అన్ని రకాల నీళ్ళల్లో, అంటే నల్లరేగడి నీళ్ళలు కానీ, తర్వాత ఎర్ర నీళ్ళలు కానీ, ఒండ్రు స్వభావం కలిగిన ఇసుక నీళ్ళలో కూడా మనము ఈ మొక్కజొన్నను ప్రధానంగా సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న పండించినప్పుడు రైతులు దాదాపుగా మనకు సిఫారసు చేసిన రసాయనిక ఎరువుల యాజమాన్యం పాటించడం లేదు. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రైతు ఒక 10 టన్నుల పశువుల ఎరువును ఒక ఎకరాకి వాడినప్పుడు ఇచ్చిన రసాయనిక ఎరువుల మోతాదు అది. కానీ ప్రస్తుత తరుణంలో రైతులు ఏం చేస్తున్నారంటే పశువుల కొరత ఉండడం, తర్వాత పశువుల పెండ లేకపోవడం వల్ల రసాయనిక ఎరువులు మనం సిఫారసు చేసిన మోతాదు కంటే మించి వాడుతున్నా, నత్రజనికి సంబంధించిన ఎరువులు మాత్రం ఎక్కువ వాడినాను కూడా పంటలో దానికి కావాల్సిన రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ఈ అధిక రసాయనిక ఎరువులు, తర్వాత డిఏపి ఎరువులు పైపాటుగా వాడడం ఒక కారణం అయితే నేలల యొక్క ఉదజన సూచిక దాంట్లో తగ్గు ఎదుగుదల నిష్పత్తి రసాయనిక ఎరువుల స్వభావం వల్ల. రెండవది, నేలలు ఏర్పడినప్పుడు వాటి మాతృత్వ కణాల్లో ఉండే ఈ సూక్ష్మతత్వ పోషకాలు ఏవైతే తక్కువ ఉండడము. మూడవది, అధిక దిగుబడినిచ్చే రకాలు, తర్వాత హైబ్రిడ్ రకాలు వాడే కాలక్రమంలో నీటి వసతి కూడా పెరిగింది కాబట్టి ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు మనం ఓన్లీ నత్రజని, భాస్వరం, పొటాషియం ఇస్తూ మిగతా సూక్ష్మ పోషకాలు మనకు ఎరువుల రూపంలో అందకపోవడం వల్ల ఈ నేలలో వీటి యొక్క మొక్కకు కావాల్సిన నిష్పత్తి తగ్గిపోవడము, మనకి నేలలో లవణ సాంద్రత పెరగడము, తర్వాత నీటి వినియోగ సామర్థ్యము మాట్లాడుకున్నట్లయితే బోర్ల కింద పండించే ప్రాంతంలో ఎక్కువ లోతుకు వెళ్ళడం వల్ల భూమి కింది పొరల్లో ఉన్న లవణ సాంద్రత పైకి రావడము, ఇట్లాంటి ఆస్కారం వల్ల మనకి నీళ్ళల్లో యొక్క సహజ స్వభావం కోల్పోయేసి క్షార స్వభావానికి రావడం జరుగుతుంది. ఇట్లాంటి అదే కాకుండాను మనకి నీళ్ళల్లో ఆమ్ల స్వభావమే కాకుండాను మనకి ఎక్కడైతే మనకి కాల్షియం కార్బోనేట్, అంటే శుద్ధకడు భూములు అంటాం కదా, ఎక్కడ నీళ్ళు అయితే మనకి సున్నం చిన్న చిన్న రాళ్ళుగా ఉంటుందో అట్లాంటి ప్రాంతాల్లో ఈ మనకి సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువ గమనిస్తాము. యాసంగిలో విత్తిన పంట మనకు దాదాపుగా
మొక్కలు ఎత్తు కంటే ఎక్కువగా ఉన్న దశలో మనం గ్రహించవచ్చు. వరి కోసిన తర్వాత వరి మాగాణంలో కూడా మన మొక్కజొన్న విత్తుకునే సంస్కృతి ఆచారం మనకి మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో సూక్ష్మ పోషక లోపాలని ఎలా యాజమాన్యం చేసుకున్నారని మాట్లాడుకున్నట్లయితే, రాష్ట్ర నేలల్లో చూసుకున్నట్లయితే మా పరిశోధన విభాగం చేసిన ఫలితాల్లో దాదాపుగా బోరాన్ అయితే 34%, జింక్ అయితే 24-28%, గంధకం 20%, అలాగే ఇనుము 10% నేలల్లో లోపాలు ఉన్నట్లు మనం పరిశోధన ఫలితాల్లో తేలడం జరిగింది. సో నీళ్ళలో అట్లా ఉన్నప్పుడు మనం ఇచ్చే రసాయనిక ఎరువుల్లో కూడా ఈ సూక్ష్మ పోషకాల సమతుల్యత లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఈ లోపలక్షణాలు మనకి మొక్కజొన్నలో లేత వయసులోనే ఈ లోపలక్షణాలు గ్రహించవచ్చు. జింక్ చూసుకున్నట్లయితే మధ్య అయిన ఆకులు ఆకుపచ్చగా మారడము, లోపం ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఆకులు ముడుచుకుపోయి పసుపచ్చగా మారడము, బోరాన్ యొక్క లోపలక్షణాలు చూసుకున్నట్లయితే కండే వంకర్లు తిరగడము, సాళ్ళ మధ్య విత్తనాల వరుస తగ్గిపోవడము, కుంచుకుపోవడము, తర్వాత ఇనుము చూసుకున్నట్లయితే మనకి లేత వయసులోనే ఆకుల్లో మనం ప్రస్ఫుటంగా తెల్ల కనిపించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాలని మనం రెండు రకాలుగా సవరించుకోవచ్చు. జింక్ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా మట్టి పరీక్ష లోపం ఉన్నట్లయితే 20 కిలోల జింక్ సల్ఫేట్ ఒక ఎకరాకి, అదే మనకి ప్రాబ్లమాటిక్ సైల్స్ అంటే మనకి సమస్యతక భూముల్లో కూడా జింక్ లోపం ఉన్నట్లయితే రెడ్డి నింపుగా అంటే 40-60 కిలోల జింక్ సల్ఫేట్ ఎకరాకి మనం సిఫారసు చేసుకోవచ్చు. అదే మనకి పంటలు కనిపించినట్లయితే జింక్ని మనం మామూలుగా పిచికారి ద్రావణం 200 లీటర్ల పిచికారి చేసే సంస్కృతి మన దగ్గర ఉంది కాబట్టి 400 గ్రాములు 200 లీటర్లు కలుపుకొని పైపాటుగా 2-3 దఫాలుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింక్ యొక్క లోప లక్షణాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. రెండవది బోరాను. బోరానికి మనకి అతి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రైతుల్లో మనకి రసాయనిక ఎరువులు విచక్షణ రహితంగా కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వాడడం వల్ల ఏమవుతుందంటే భాస్వర శాతం నేలలు అధికంగా ఉండి బోరాన్ని యొక్క లభ్య బోరాను మనకి మొక్కలకి అందుబాటులోకి రాకుండా తక్కువ దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీని నివారణకి మనకి సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి నమూనా సేకరణలో లోపం ఉన్నట్లయితే 4 కిలోలు ఒక ఎకరాకి, లేదా మనకి పంటలు కనిపించినట్లయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే బోరాన్ని యొక్క లోపల లక్షణాన్ని సమర్థంగా అరికట్టవచ్చు. ఈ బోరాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా అతి ముఖ్యమైన కెమికల్ రియాక్షన్స్ ఉంటుంది. ఏమాత్రం కాన్సన్ట్రేషన్ కొంచెం గాఢత పెరిగిన ఫోలియర్ స్ప్రే చేసినప్పుడు పైపాటుగా పిచికారి చేసినప్పుడు సాంద్రత పెరిగినప్పుడు మొక్కకు హాని చేసే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అదే మనం పై నేలలో వేసుకున్నట్లయితే పంటకు హాని చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచికారి నీళ్ళలో అయితేనేమో 4 కిలోల ఎకరాకి చేసుకోవాలి. అది మళ్ళీ ఇంకొక ముఖ్యంగా మాట్లాడుకున్నది ఇనుము. లభ్య ఇనుము ఏ మొక్కకైనా దాని యొక్క రసాయనిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. నేల యొక్క తేమ స్వభావాన్ని బట్టి ఇనుము లభ్య ఇనుము మొక్కకు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంటే నేల తడిగా ఉంటుందో లభ్య ఇనుము మొక్కకు అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే మనకి తేమ లేకుండా వ్యవసాయ నీళ్ళు బెట్టకు గురైతే అప్పుడు మనకు ఇనుము లోపం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది దీని లోపసవరణకు మనకి ముఖ్యంగా అయితే 20 కిలోలు పర్ ఎకరాకి ఐరన్ సల్ఫేట్ను చెప్పుకోవచ్చు. కానీ ఇది నీళ్ళల్లో వేసినట్లయితే మొక్కకు అందుబాటులోకి వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మొక్కల లోపలక్షణం కనిపించినప్పుడు 5 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే ఆశించిన దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని శ్రద్ధగా వినియోగించుకొని అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం. వాణిజ్య పంటగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతోంది చెరకు. చెరకు పంటను నీటిపారుదల క్రింద డిసెంబర్ నుండి మార్చి మాసాల మధ్య నాటేందుకు అనుకూల సమయం. గత కొద్ది కాలంగా చెరకు పంటలో పాత రకాల సాగు, చీడపీడలు, తక్కువ దిగుబడులు, గిట్టుబాటు కాని ధరలు, ఇలా అనేక కారణాల వల్ల సాగు అనుకూలంగా లేదు. సాగులో సమస్యలను అధిగమించి నాణ్యమైన దిగుబడినిచ్చే నూతన రకాలను అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనకాపల్లి చెరకు పరిశోధనా స్థానంలో పలు రకాలను సాగు చేసి వాటి ఫలితాలను పరిశీలిస్తున్నారు. చెరకు సాగులో అందుబాటులోకి వచ్చిన నూతన వంగడాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మి. చెరకు పరిశోధనా స్థానము 1913లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మనకి చెరుకులోని ఏది మనం కోయంబత్తూరు నుంచి రకాలు తెచ్చుకొని వాటిని ఇక్కడ పండించడం జరుగుతూ వచ్చింది. అయితే అప్పుడు వాటికి దిగుబడి చాలా తక్కువగా ఉండడము, ఎర్రకుళ్ళు తెగులు తాకిడి ఎక్కువగా ఉండడము జరుగుతూ ఉండడం వల్ల దాంట్లో దిగుబడులు చాలా తక్కువగా వస్తూ ఉండేవి. అయితే అప్పుడు మనకి ఇంత రీసెర్చ్ ఇంత డెవలప్ అవ్వలేదు కాబట్టి మనం కోయంబత్తూరు నుంచి కొన్ని క్లోన్స్ తీసుకురావడం,
వాటిని ఇక్కడ ఎవాల్యుయేట్ చేసి వాటిలో బాగున్న వాటిని ఇక్కడ మనం కల్టివేషన్కి ఇస్తూ ఉండడం జరుగుతూ వచ్చింది. అలా సిఓ క్లోన్స్, సిఓ 213, 233, సిఓ 281, సిఓ 285, అలానే సిఓ 313, ఇలా కొన్ని క్లోన్స్ మనం కల్టివేట్ చేస్తూ వచ్చాం అన్నమాట. అయితే ఇలా మనకి షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ పెరగడము ఇలా అవుతూ ఉండడం వల్ల మనకి దిగుబడి పెంచాలి. అలానే ఈ ఎర్రకుళ్ళు తెగులు మనం మామూలుగా మేనేజ్ చేయలేం కాబట్టి కెమికల్స్తో కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ మనం మేనేజ్ చేయలేం కాబట్టి దాన్ని తట్టుకునే రకాలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ రీసెర్చ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సిఓ 419, సిఓ 597 ఈ రెండు రకాలు మనకి చాన్నాళ్ళు కల్టివేషన్లో ఉన్నాయన్నమాట. కోక్ క్లోన్స్, వండర్ క్లోన్ అన్నాము. వీటిని చాన్నాళ్ళు కల్టివేషన్ చేసిన తర్వాత ఇవి కూడా ఈ ఎర్రకుళ్ళు తెగులకి బాగా లోన్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత మనము ఖచ్చితంగా ఎర్రకుళ్ళు తెగులని తట్టుకునే రకాలనే మనం విడుదల చేయాలి అనే ఉద్దేశంతో మనకి అప్పుడు స్ట్రాంగ్గా రీసెర్చ్ మొదలు పెట్టడము, ఆ తర్వాత మనము ఈ వెరైటీస్ విడుదల చేయడం మొదలైంది అనమాట. అంటే ఎర్రకుళ్ళు తెగులని తట్టుకునేటట్టు. స్వల్పకాలిక రకం అంటే ఏంటి? 10 నెలలు. మధ్యకాలిక రకం అంటే 10 నుంచి 11 నెలలు. దీర్ఘకాలిక రకం అంటే 12 నెలలు ఆ పైన అనమాట. జనరల్గా రైతులు ఈ స్వల్పకాలిక రకాలంటే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు. ఎందుకంటే మనకి 10 నెలల్లో హార్వెస్టింగ్ చేసేయచ్చు. అలానే ఎక్కువగా చెరుకు పండించే రైతులు ఏంటంటే కార్సీకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ ఆచార్య ఎంజీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇక్కడ మనం చూస్తున్నాము సిఓఏ 7602. ఇది పాత రకము, ఇది దీర్ఘకాలిక రకము. మంచి చెరుకు దిగుబడిని కానీ మంచి రసనాణ్యత కలిగి మంచి బెల్లం అది కూడా బాగుంటుంది. చాలాళ్ళు ఇది కల్టివేషన్లో ఉన్నది. ఏ పంటలన్న రకము కొంతవరకు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. తర్వాత మనం కొత్త రకాలతో దాన్ని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయినా కొత్త రకం అనేసరికి మనకి పాత రకం మీద ఏదో ఒక చిన్న అడ్వాంటేజ్, అటు దిగుబడి కానీ ఇటు రసనాణ్యత కానీ లేకపోతే ఈ పెస్ట్లు డిసీజులు తట్టుకునే శక్తిని కానీ ఏదో ఒక కొత్త గుణం ఉంటేనే మనం కొత్తది రిలీజ్ చేస్తుంటాం కాబట్టి ప్రాబ్లం తగ్గుతుంది, దిగుబడులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సిఓ 8602 అనే రకము ఇప్పటికీ కూడా ఇది రైతుల పొలాల్లోని చాలా వరకు కల్టివేషన్లో ఉంది. దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే రైతులకి బెల్లం చేసుకునే వాళ్ళకి కానీ షుగర్ ఫ్యాక్టరీకి కానీ చాలా బాగుంటుంది. 81-99 ఇది ఏంటంటే కొంచెము ఎర్రకుళ్ళు తెగులకి అంటే నీటి ముంపు పరిస్థితుల్లోని అలాంటప్పుడు ఎర్రకుళ్ళు తెగులు కొద్దిగా రావడానికి అవకాశం ఉంది. కానీ అయితే మనకి నీటి ముంపు లేని పరిస్థితుల్లోని ఇది వేసుకుంటే మంచి కర్ర పొడవు కానీ పంచదార దిగుబడి కానీ బెల్లం దిగుబడి కానీ చాలా బాగా వస్తుంది. చాలా ప్రాంతాల్లోని ఇప్పటికీ కూడా కల్టివేషన్లో ఉంది ఇది. ఇది 2 దశాబ్దాలుగా ఈ చెరుకు మనకి రైతుల పొలాల్లోని కల్టివేషన్లో ఉంది. చాలా వెర్సటైల్ వెరైటీ. ఏంటంటే అటు నీటి ముంపుకు కానీ ఎర్రకుళ్ళు తెగిలిని చాలా బాగా తట్టుకుంటుంది. ఒక చిన్న డిఫెక్ట్ ఇందులో ఏంటంటే కాటుకు తెగిలికి కొంచెము ససెప్టబిలిటీ ఉంది. అయితే ఇది చాలా మంచి బెల్లం నాణ్యత కానీ బాగుంటుంది. మధ్యకాలంలోని షాప్స్ కూడా జ్యూస్ షాప్స్, షుగర్ కేన్ జ్యూస్ షాప్స్ కూడా చాలా ఎక్కువగా పెడుతున్నారు. వాటికి ఈ 87-298 విశ్వామిత్ర అనే రకము చాలా బాగా సూట్ అవుతుంది. అయితే ఇది విడుదలయ్యి ఇలా 20 ఏళ్ళు దాటిపోవడం వల్ల కొంచెము పెస్ట్లకి డిసీజులకి కొంచెం ససెప్టబుల్ అయిపోతుంది. దీన్ని రీప్లేస్ చేయండి అని మనం చాలా మందికి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. 93-145 శారద అనే రకము. ఇది కూడా మంచి దిగుబడినిచ్చే రకం. కర్ర చాలా పొడవుగా ఉంటుంది, బెల్లం కూడా చాలా బాగుంటుంది. మంచి బెల్లం దిగుబడి కానీ పంచదార దిగుబడి కానీ బాగా ఎక్కువ వస్తుంది. అలానే రటూన్ కూడా చాలా బాగుంటుంది. 97-85 విశాఖ రకము. ఇది కూడా మంచి బెల్లం దిగుబడి, మంచి రసనాణ్యత కలిగి ఉంటుంది. చెరుకు దిగుబడి చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి వచ్చేసరికి 40-45 టన్నులు దిగుబడిని ఇస్తుంది. అలా పంచదార దిగుబడి కూడా 15 టన్నులు అలా వస్తుంది. మధ్యకాలిక రకము అంటే 11 నెలల పంట ఇది. ఇది మనకి 2012 విడుదల చేయడం జరిగింది. 2025 రేవతి అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ రకము మధ్యకాలిక రకము, 11 నెలల పంట. ఒక కర్ర బాగా లావుగా ఉంటుంది,
మంచి పొడవు, మంచి బెల్లం దిగుబడి, బెల్లం కూడా మంచి కలర్లో ఉంటుంది, అధిక దిగుబడిని ఇచ్చే రకము. 2001-63 ఇది 2012 విడుదల చేయడం జరిగింది. కనకమహాలక్ష్మి పేరుతో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా మంచి కర్ర పొడవు కానీ సుమారుగా 3.5-4 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. మంచి ఎక్కువ కర్రలు కూడా బాగా ఎక్కువగా పెడుతుంది. మంచి దిగుబడిని ఇచ్చే రకము. అయితే కొంచెము ఈ ఇటీవల కాలంలో ఉన్న ఈ వైరస్ తెగుళ్ళ వల్ల కొంచెము పసుపు ఆకు తెగిలి కొంచెం లోనవడం వల్ల ఇది అంత కల్టివేషన్లలో లేకుండా ఉంది. ఇది 2003-255 ఈ రకము 2015 విడుదల చేయడం జరిగింది. సింహాద్రి పేరుతో విడుదల చేయడం జరిగింది. ఇది 10 నెలల పంట. ఎర్రకుళ్ళు తెగిలిని బాగా తట్టుకుంటుంది. అలానే మనకి నీటి ముంపు ప్రాంతాలకు కానీ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు కానీ ఇది సూట్ అవుతుంది. దిగుబడి చూసుకున్నట్టయితే 50 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. మంచి రసనాణ్యత కలిగి ఉంటుంది. 19.5% వరకు సుక్రోజ్ కలిగి ఉంటుంది. ఇది 2005-128 శ్రీముఖి పేరుతో 2015 విడుదల చేయడం జరిగింది. దీని పంట కాలము 10 నెలలు. మంచి దిగుబడి ఇస్తుంది. 50-55 ఎకరానికి దిగుబడిని ఇస్తుంది. 19.5-20% వరకు సుక్రోజ్ కలిగి ఉంటుంది. మంచి దిగుబడిని ఇచ్చే రకం. 2009-107 విశ్వామిత్ర నుంచి తయారు చేసిన రకం అనమాట. ఇది విశ్వామిత్రలో మనం అనుకున్నాము ఎర్రకులు తగిలి బాగా తట్టుకుంటుంది. అయితే చిన్న డిఫెక్ట్ ఏంటంటే మనకి ఈ రటూన్ వచ్చేసరికి ఈ స్మట్ కాటుకు తెగిలికి లోనవుతుంది. ఆ డిఫెక్ట్ ఇందులో సరిచేయడం జరిగింది అనమాట. ఇది కాటుకు తగిలిని చాలా వరకు తట్టుకుంటుంది. 15% చూసుకున్నట్టయితే 20% ఉంటుంది. దీని బెల్లము కూడా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. ఈ 2009-252 అనేది మధ్యకాలిక రకం అనమాట. ఇక దీని బెల్లము చాలా బంగారు రంగులో ఉంటుంది. చాలా బాగుంటుంది. 11 నెలల పంట. దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి 50-55 పైన దిగుబడి ఇస్తుంది. మంచి మేనేజ్మెంట్ చేయాలి కానీ మంచి దిగుబడిని ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎర్రకుళ్ళు తెగుల్ని బాగా తట్టుకునే రకాలు. ఈ యెల్లో లీఫ్ డిసీజ్కి తట్టుకునే రకాలని కూడా మనం తయారు చేసి రైతుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలో ఇది 2015-311 అనే రకము. దీంట్లో శుక్రవారం శాతము కొంచెము మధ్యస్థంగా ఉంటుంది కానీ ఈ పసుపాకు తెగిలిన చాలా వరకు తట్టుకుంటుంది. 2017-553 రకము. ఇది కూడా మనకి పసుపాకు తెగిలిని చాలా వరకు తట్టుకుంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మంచి దిగుబడిని బట్టి, వాటి రస నాణ్యతను బట్టి, పంచదార శాతాన్ని బట్టి మనం త్వరలో రైతులకి పసుపాకు తెగులను తట్టుకునే రకంగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అనంతపురం జిల్లాలో 3 రోజుల పాటు అనంత చిరుధాన్యాల పండుగ 2024 ఘనంగా జరిగింది. ప్రస్తుతం వాడుకలోకి వచ్చిన అన్ని రకాల చిరుధాన్యాలను, పలు రకాల చిరుధాన్యపు వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మల్లారెడ్డి ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరుధాన్యాలను పండించే రైతులతో కలిసి పనిచేస్తున్న 18 స్వచ్ఛంద సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టాయి. మేము సంఘంలో చేరుకోకముందు మాకు 12 రూపాయలు 15 రూపాయలు ఉండే సార్. మాకు ధరణి సొసైటీ ఉండి మాకు టిమాక్టి సమస్య, మాకు రైతులకు చాలా ఉపయోగం ఉంది. మేమంతా 15 మంది రైతులతో సంఘం చేసినాము. 2000 మందితో ధరణి సొసైటీ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మేము కూడా 1 ఎకరాకు వచ్చి 12 క్వింటాలు పండించినాం కొర్రలే, ఎర్రకొర్రలు. అండకొర్రలు కూడా 1 ఎకరాకు 3 క్వింటాలతో ఉండి 6 క్వింటాలు 7 క్వింటాల దాకా కూడా మా ఊర్లో రైతులు పండించినారు. ధరణి సొసైటీ మేము పండించిండే పంట కూడా మాకు వేరే రైతులు వచ్చి దళాలకాలు వచ్చి కొనుక్కోవాలి అనే సమస్య లేకోకుండా మాకు ధరణి టిమ్మక్టి సమస్య ధరణి చేసి ధరణి నుండి మేము అమ్ముతా ఉన్నాం. ధరణికి 8 కోట్ల సరుకు మేము మా గ్రామం నుండి ఇచ్చినాం ధరణికి. ఆ 8 కోట్ల సరుకు అమ్మినా కూడా 2.5 లక్షలు మాకు బోనస్ తరగా మాకే వచ్చింది. కొరలేమంటే ఆడ 25 రూపాయలు 30 రూపాయలు కేజీ ఉండింది. ఈ ధరణి సొసైటీలో మేము రైతులు అంతా కలిసి మేము మీటింగ్ పెట్టుకొని కొరలు కూడా 50 రూపాయలు తీసుకొచ్చినాము. మాకు 4 సంఘాలు ఉన్నాయి. 4 సంఘాలకు 60 మంది ఉన్నాము.
60 మంది కూడా చిరుధాన్యాలు పండిస్తాము, రైస్ పండిస్తాము, ప్లస్ మాకు ధరలు వేరే వాళ్ళే నిర్ణయించరు, మేమే నిర్ణయించుకుంటాం. పంట ప్రణాళిక చేసినప్పుడు మేము అక్కడే ధరలు మేమే నిర్ణయించుకుంటాం, రైతులే నిర్ణయించుకొని మళ్ళీ పాలకవర్గ జరుగుతుంది డైరెక్టర్స్ మీటింగు, అక్కడ మేము మళ్ళీ దాన్ని వినియోగించుకొని ఆ రేట్లు ఖచ్చితమైన రేట్లా కాదా అని అక్కడ నిర్ణయం తీసుకొని అదే రేటు ప్రకారం ఫాలో అయ్యి మేము సరుకు కొన్నప్పుడు పీజీఎస్ ద్వారాగా దాన్ని కొనుగోలు చేస్తాం. దేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన స్థానాల నుంచి తెచ్చిన నాణ్యమైన చిరుధాన్య విత్తనం రైతులకు ఇచ్చి పంటలు సాగు చేయిస్తున్నారు. సాగుతో పాటు రైతులకు మద్దతు ధరలు సైతం అందేలా కృషి చేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. చిరుధాన్యాల పండగ మన పంటలు మన వంటలు అనేది రకరకాల ఎంటర్ప్రైనర్స్ సంస్థలు, ఆర్డిటి, ఏఫ్ఐకల్ సెంటర్ అన్ని కలిసి పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రైతులు పండించిన దానికి గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర కావాలంటే కన్జ్యూమర్ అందరూ కూడా ఇది తినేది ముందుకు రావాలి. తినడానికి ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే దానిలోనే ఎట్లా వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ దగ్గర నుండి సమస్యలు ఉన్నాయి, ప్రాసెస్ చేసే కూడా మిషన్లతో ఇవన్నీ చేయడానికి సమస్య ఉండదు అనేది ఒకటి. అవి వచ్చిన తర్వాత వండడం ఎట్లా అనేది ఇప్పుడున్న జనరేషన్ కానీ తర్వాత ఇప్పుడు చేస్తున్న పరిస్థితుల్లో చేస్తున్న వాళ్ళకందరికీ కూడా దీని మీద సరైన అవగాహన లేదు. కానీ కోవిడ్ అప్పటి నుండి మిల్లెట్ ఫుడ్ అనేది ఆహారం అనేది హెల్త్ పరంగా మంచిదనేది హెల్త్ కాన్సియస్ పెరిగింది, కానీ దాన్ని రుచికరంగా వండుకొని తినడం ఎట్లా అనేది. అందుకనే ఈ ఫెస్టివల్ పెట్టడం ఉద్దేశం ఏమంటే ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, దొరికిన వాటిని ఎట్లా వండుకోవాలి, వండుకున్న దాన్ని ప్రాసెస్ ఎట్లా చేయాలి, ప్రాసెస్ చేయడానికి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం అనేది మిల్లెట్స్కు చాలా ముఖ్యమైనటువంటి సమస్య. ప్రాసెసింగ్తో పాటు యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ కూడా లేదు, కన్సంప్షన్ కూడా గ్రామాల్లో తక్కువ ఉంది, పట్టణాల్లో అక్కడక్కడ పెరుగు పెరుగుతోంది. ఈ చిరుధాన్యాల పండుగ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమనంటే ఇది ఒక చక్రంగా ఉత్పత్తి చేయడము, ప్రాసెసింగ్ చేయడము, డిస్ట్రిబ్యూషన్ చేయడము, తర్వాత కన్సంప్షన్, ఇవన్నీ కూడా కలిపి ఒక సంపూర్ణమైనటువంటి చక్రంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. చిరుధాన్యాల సాగు విస్తరిస్తున్నంతగా మార్కెట్ లేకపోవడంతో సాగుదారులు ఒకింత నిరాసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ చేసినప్పుడే రైతులకు లాభసాటి ధరలు దక్కుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మన దేశ సాగు పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, రైతులు అవలంభిస్తున్న విధి విధానాలను పరిశీలించేందుకు అమెరికాలోని టెన్నిసిస్ విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు శాస్త్రవేత్తలు నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పలు పరిశోధనా స్థానాలను పరిశీలిస్తున్నారు. రానున్న 4-5 ఏళ్లలో తమ దేశంలో వ్యవసాయ విద్య అభ్యసించే విద్యార్థులను మన దేశం పిలిపించి ఇక్కడి సాగు విధానాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని పరిశోధనా స్థానాలను పరిశీలించిన వీరు నెల్లూరులోని ఆంగ్రూ వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తన శుద్ధి కేంద్రాన్ని, పరిశోధనా స్థానంలో ఉత్పత్తి అయిన వరి వంగడాలను పరిశీలించారు. టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీ అమెరికా నుంచి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంని ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీలు కానీ, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్లో కానీ, లేదంటే మన కృషి విజ్ఞాన కేంద్రం కానీ, డాటా సెంటర్, ఏరువాక కేంద్రాలు కానీ ఒకసారి వచ్చి పరిశీలిస్తున్నారు. ఎందుకంటే రానున్న 4 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా అక్కడ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులని 3-4 వారాలు మన రాష్ట్రానికి పంపించి ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, వ్యవసాయంలో పరిశోధనలు కానీ, రైతులకు ఈ టెక్నాలజీ ఎలా వెళ్తుంది, ఎలాంటి రీసెర్చ్ చేస్తున్నారు, అమెరికా కంటే ఇక్కడ ఏమేమి వాతావరణంలో తేడాలు ఉన్నాయి, ఇక్కడ వ్యవసాయంలో ఏమేమి పరిశోధనలు చేస్తున్నారు అనేదాన్ని అవగాహన చేసుకునేదానికి మన రాష్ట్రానికి రావడం జరిగింది. గుంటూరులో మన వ్యవసాయ పరిశోధనా స్థానం కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లామ్ గుంటూరులో, బాపట్లలో ఈరోజు వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో, ఆర్ఎస్ తిరుపతిలో కూడా వీళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ టెనెసీ స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్. వి ఆర్ బేస్డ్ ఇన్ నాష్విల్ టెనెసీ స్టేట్ ఇన్ యుఎస్ అండ్ యాజ్ డాక్టర్ రికెట్స్ హి గేవ్ సమ్ లిటిల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెక్స్ట్ జెన్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ ఇన్ దాట్ ప్రాజెక్ట్ బేసికలీ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్, ఎంగేజ్మెంట్, అవుట్ రీచ్ అండ్ స్కాలర్షిప్ ఫర్ ద స్టూడెంట్స్. And there are several countries and institutions involved in this. It's a big size project.
in US. We've come here to prepare the way for some visitors that'll be coming every year for the next 5 years, some American students to learn about your agriculture, specifically here at this research station, some awesome rice production. We're happy to learn from you guys and to connect. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు.